భగవంతుని యొక్క వ్యూహం వేరుగా ఉంటుంది. మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక బంతి పువ్వు తాలూక మొగ్గ ఉందనుకోండి, ఇంత చిన్న మొగ్గ ఉంటుంది. ఇంత చిన్న మొగ్గలో ఇంత బంతి పువ్వు ఉండాలి కదా అని మీరు రేకులు విప్పేశారనుకోండి, పసరిక వాసన కొడుతుంది. అదే మొక్కకి 10 రోజులు ఉండిపోయింది అనుకోండి, ఇంత చిన్న మొక్కలోంచి ఇంత చిన్న తొడిమె మీద కొన్ని 100 పువ్వుల రేకులు పరమ అందంగా అమర్చి ఉంటాయి. గొట్టంలా ఉన్నటువంటి కాడ తుంపి ఇలా బోర్లా పట్టుకుని మీరు పువ్వుని దులిపినా కూడా ఒక్క రేకు రాలి నేల మీద పడదు. ముక్కు దగ్గర పెట్టుకుంటే గొప్ప సువాసన వస్తుంది. ఏ మహాశిల్పి ఇంత చిన్న తొడిమెలోంచి అంత అందంగా బంతి పువ్వు రేకులు పేర్చాడు? ఏ మహాశిల్పి దానిలోకి సువాసనని చొప్పించాడు? ఒక పువ్వు తయారయ్యే ముందు ఒక మొగ్గ తయారైంది. ఆ పువ్వు పిండయింది, పిండె కాయయింది, కాయలోంచి పండొచ్చింది, పండయిన తర్వాత లోపల ఉన్న సారము రసంగా మారి తీయబడి పండు రంగు మారిపోయింది. ఎవరు చేస్తున్నారు? మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది, నువ్వు చిగర్చాలి, కాయలు కాయాలని? కోయిలకు ఎవరు చెప్పారు నువ్వు ఇప్పుడు పాట పాడాలని? మనం ఇల్లు కట్టుకోవాలంటే ముందు పునాది వేస్తాం. భగవంతుడు కూడా ఒక వ్యూహాన్ని రచన చేస్తాడు. ద్వాపర యుగం పూర్తవుతోంది, కలియుగం వస్తోంది, ఇక ప్రజలకి ఆయుర్దాయం తగ్గిపోతుంది. పాపకర్మల మీద ఉన్న అనురక్తి పుణ్యకర్మల యందు ఉండదు, విశాలమైనటువంటి బుద్ధి ఉండదు. కాబట్టి లోకమునకు దార్శనికుడైన వాణ్ణి అందించాలి. అంతటి సమర్థుడు రావాలి అంటే ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితే సరిపోదు, ఆ తేజస్సుని పట్టుకోగలిగినటువంటి క్షేత్రము కూడా కావాలి. నా మాట మీరు పట్టుకున్నారో లేదు? ఒక జామ విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకు పడితే వెంటనే జామ మొక్కగా పైకి లేస్తుంది. అదే విత్తనం ఊసర క్షేత్రంలో ఉందనుకోండి, మొలకెత్తదు. అదే విత్తనం బండరాతి మీద ఉందనుకోండి, వాన పడినా మొలకలెత్తదు. దానికి తగిన క్షేత్రమై ఉండాలి, లేకపోతే ఆ మొక్క చీడ పీడ పట్టి ఎదగకుండానే మధ్యలోనే మృత్యువాత పడిపోతుంది. ఆ విత్తనం ఎదగడానికి కావలసినటువంటి సారవంతమైన క్షేత్రము కావాలి. భగవంతుడికి తెలుసు, వేదవ్యాసుని యొక్క జననము జరగాలి అంటే పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. మీరు శ్రీరామాయణంలో షణ్ముఖోత్పత్తిలో కూడా వినుంటారు, గంగమ్మ అంతటిది పరమశివుని యొక్క తేజస్సు పట్టలేక సంక్షుభితమైపోయి రెల్లు పొదలలో వదిలిపెట్టింది. మహాత్ముల యొక్క తేజస్సుని ధరించడానికి మళ్ళీ ఒక గొప్ప క్షేత్రం ఆవిర్భవించాలి. అందుకే వసురాజు యొక్క తేజస్సు కింద పడినప్పుడు యమునా నదిలో ఉన్నటువంటి అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరస బ్రహ్మగారి యొక్క శాపవశాత్తు ఆడచాపగా నదిలో ఉంది. బ్రహ్మగారు, నీకు శాప విమోచనం కలగాలి అంటే నువ్వు చాపవైనా మనుష్య సంతతిని ప్రసవించిన నాడు శాప విమోచనం అవుతుందన్నాడు. అదేమిటి, చాపకి పిల్లలు ఎలా పుడతారు, మనుష్యుల పిల్లలు? అంటే ఈశ్వరుడు యొక్క వ్యూహం అక్కడ ఉన్నది. వసురాజు యొక్క వీర్యము డేగ తీసుకుని వెడుతున్నప్పుడు 2 బిందువులు పడినప్పుడు ఈ అద్రిక అన్న అప్సరస బ్రహ్మగారి శాపవశాత్తు ఆడచాపగా యమునా నదిలో ఉండి ఆ 2 బిందువులను మింగింది. మింగినప్పుడు ఆ చాప గర్భమును ధరించింది. వచ్చినటువంటి జాలరులు వల వేసి ఆ చాపని ఒడ్డుకి ఈడ్చారు. ఈడ్చి కడుపు బాగా ఎత్తుగా ఉంది ఈ చాపకని కత్తి పెట్టి కోశారు. అందులో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల.